రాఖీ పౌర్ణమి చరిత్ర గురించి ఒక కథ ఉంది. ఆ కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ద్రౌపది శ్రీకృష్ణుని బంధం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణులు అన్న చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలు శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడి వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడట. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి, ఇది కూడా ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టిందంట. తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధనానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాచీన గాథల్లో ఏనో బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేరత్వాన్ మభి బద్నామి రక్షే మాచల మాచల భావం. ఓ రక్షాబంధమా, మహాబలవంతుడా, రాక్షస రాజా అయిన బలిచక్రవర్తిని బంధించావా, కాబట్టి నేను నిన్ను హైగ్రీవ అవతారంలో కూడా ఒక రాక్షసుడు దేవుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది అసాధ్యమని చెప్పిన హైగ్రీవుడు గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించున్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అంతే కదా, రాక్షసులకు వరవిస్తే దేవతలకే కదా ముప్పుతిప్పలు. విష్ణుమూర్తి ఆ రాక్షసుని ఇద్దరిలో నిరంతరం ఎదురిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఒక ఉపాయాన్ని పొందాడు. శ్రీ మహావిష్ణువు ధనుసు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభావాన వాలి నిద్రపోయాడు. ఆయన నిద్రలేపడానికి దేవతలు ఎవరికీ ధైర్యం చాలలేదు. అయితే దేవతలందరూ ఒక ఆలోచనకు వచ్చి వమ్ని అనే కీటకాన్ని పంపి ధనుసుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదిలి విల్లు కదిలి విష్ణువుకు మెలకు వస్తుందన్న వారి ఆలోచన. అయితే పురుగు తాడును కొరకంగానే దేవతలు ఊహించిన విధంగా వింటికున్న బాణం విష్ణు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణు తల ఎటో ఎగిరిపడింది. దేవతలంతా ఎతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దాని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. హైగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ. తర్వాత హైగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు. దేవీశక్తి మహిమను శ్రీ విష్ణుతత్వాన్ని కథ తెలియజేసింది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హైగ్రీవ జయంతి కూడా జరుపుతారు.